హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ లాసెట్లో జనరల్ నాలెడ్జ్లో సిక్స్త్ వీడియో చూడబోతున్నాం ఫస్ట్ క్వశ్చన్ భారత అంతరిక్ష పరిశోధన పితామహుడు ఆన్సర్ డాక్టర్ విక్రమ్ సారాభాయి సెకండ్ క్వశ్చన్ భారత జాతీయ అంతరిక్ష పరిశోధన కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై రెండు థర్డ్ క్వశ్చన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫోర్త్ క్వశ్చన్ ప్రపంచంలో మొదటిసారిగా ప్రయోగించబడిన కృత్రిమ ఉపగ్రహం ఆన్సర్ స్పుత్నిక్ వన్ రష్యా ఫిఫ్త్ క్వశ్చన్ భారతదేశ మొదటి ప్రయోగాత్మక ఉపగ్రహం ఆన్సర్ ఆర్యభట్ట సిక్స్త్ క్వశ్చన్ ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించారు ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సెవెంత్ క్వశ్చన్ భారతదేశపు తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఆన్సర్ భాస్కర వన్ ఎయిత్ క్వశ్చన్ ఇస్రో మొదటి చైర్మన్ ఆన్సర్ డాక్టర్ విక్రమ్ సారాభాయి నైన్త్ క్వశ్చన్ ఉపగ్రహ ప్రయోగవాహక నౌకలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఆన్సర్ నాలుగు రకాలు ఫస్టు ఎస్ఎల్వి అంటే శాటిలైట్ లాంచింగ్ వెహికల్ సెకండు ఏఎస్ఎల్వి అంటే ఆగ్మెంట్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ థర్డ్ పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఫోర్త్ జిఎస్ఎల్వి అంటే జియో స్టేషనరీ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ టెన్త్ క్వశ్చన్ అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి భారతీయుడు ఆన్సర్ రాకేష్ శర్మ లెవెంత్ క్వశ్చన్ అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ ఆన్సర్ కల్పన చావ్లా ట్వెల్త్ క్వశ్చన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది ఆన్సర్ బెంగళూరు థర్టీన్త్ క్వశ్చన్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ తిరువనంతపురం ఫోర్టీన్త్ క్వశ్చన్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ శ్రీహరికోట నెల్లూరు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ మహారాష్ట్ర సిక్స్టీన్త్ క్వశ్చన్ కుడంకులం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ తమిళనాడు సెవెంటీన్త్ క్వశ్చన్ ఆధునిక కంప్యూటర్ సృష్టికర్త ఆన్సర్ చార్లెస్ బ్యాబేజ్ ఎయిటీన్త్ క్వశ్చన్ టైడల్ పార్క్ ఎక్కడ ఉంది ఆన్సర్ తమిళనాడు నైన్టీన్త్ క్వశ్చన్ తొలి పర్సనల్ కంప్యూటర్ తయారు చేసిన కంపెనీ ఆన్సర్ ఐబిఎం ట్వంటీత్ క్వశ్చన్ సిఏఆర్డి అనగా కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్